వైజాగ్ నగరంలో అతిపెద్ద దీక్షా శిబిరంలో పాల్గొన్నటువంటి సోదరులకు సోదరమణులకు ముఖ్యంగా మన పార్లమెంటు సభ్యులు గత కొద్ది నెలలుగా పార్లమెంట్లో కానీ బయట కానీ ఈ యొక్క మన రాష్ట్రం యొక్క సమస్యలు పరిష్కరించుకోవాలి కేంద్ర ప్రభుత్వంలో అనేటువంటి దృఢ సంకల్పంతో పార్లమెంట్లో బయట కూడా అనేక దీక్షా కార్యక్రమాలు అనేక రకాలైనటువంటి ప్రొటెస్టులు చేస్తున్నటువంటి మన పార్లమెంటు సభ్యులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందించవలసినటువంటి అవసరం కూడా ఉంది. అదేవిధంగా ఈ రోజున విశాఖపట్నంలో విశాఖ రైల్వే జోన్ నిమిత్తం మన ఎంపీలందరూ కూడా మన రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం ఈ యొక్క విశాఖ రైల్వే జోన్ సాధించాలనేటువంటి దృక్పథంతో దీక్ష మొదలుపెట్టినటువంటి ఎంపీలని అందరూ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. చాలామందికి మన ప్రస్తుత పరిస్థితుల గురించి తెలుసు, రాజకీయ పరిస్థితులు. కొంతమంది కొన్ని పార్టీలు వివిధ రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుచేతంటే మన తెలుగుదేశం పార్టీ యొక్క మొదటి నుంచి కూడా ధ్యేయం ఒకటే, అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినప్పుడు కూడా రాష్ట్ర సమస్యల్ని పరిష్కరించుకోవాలి, అదేవిధంగా మనకు రావాల్సినటువంటి న్యాయపరమైనటువంటి కోరికలు సాధించుకోవాలనేటువంటిదే మన నాయకులు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అనేక సందర్భాల్లో దీక్షలు చేశాం. మన అధికారంలో లేనప్పుడు కూడా ఢిల్లీలో దీక్షలు చేశాం, అదేవిధంగా హైదరాబాద్లో దీక్షలు చేశాం, ఇప్పుడు కూడా మనం దీక్షలు చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల గురించి, ఈ రాష్ట్రం గురించి రాజకీయాలకు అతీతంగా పోరాడేటువంటి పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీ అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. మిగతా రాష్ట్ర మిగతా పార్టీలన్నీ కూడా వాళ్ళ స్వార్థంతో వాళ్ళ అధికారం రావాలనేటువంటి కాంక్షతోటే పనిచేస్తారు తప్ప ఈ రాష్ట్రం గురించి ఎవరు కూడా పనిచేయరు. ఒక్కసారి ఇప్పుడు రాజకీయ యొక్క పరిణామాలు ఈ రోజు చూడండి మీరందరూ కూడా. మనం మన రాష్ట్రానికి అన్యాయం జరిగింది. ఆ రోజున 2014లో విభజన జరిగినప్పుడు ఆ విభజనలో మనకు జరిగినటువంటి అన్యాయం, అదేవిధంగా అప్పుడు జరుగుతున్నటువంటి అన్యాయం, అదేవిధంగా జరుగుతున్నటువంటి అన్యాయానికి కూడా మనం వ్యతిరేకంగా పోరాడాం. అన్యాయం జరగడానికి వీలు లేదు, తెలుగు ప్రజలు ఎక్కడున్నప్పుడు కూడా న్యాయం జరగాలనేటువంటిది అనేటువంటి ఆ రోజున కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ఆ రోజున మనం చాలామంది చెప్తూ ఉన్నారు 4 సంవత్సరాలు మీరు ఎందుకు వ్యతిరేకం ఎందుకు ఆలస్యం చేశారు, ఎందుకు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారనేటువంటిది అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా 4 సంవత్సరాలు అధికారంలో ఉండడమే కాదు, ఆనాడు ఉండేటువంటి యూపీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అన్సైంటిఫిక్గా విభజన చేసినప్పుడు, మనకి చట్టం వచ్చినప్పుడు ఆ చట్టం కూడా నాలుగు గోడల మధ్యనే ఎవరిని కూడా మనల్ని కూడా అలౌ చేయకుండా పాస్ చేసుకున్నప్పుడు ఆ చట్టంలో ఉండేటువంటి సమస్యలు చూస్తే మనకు అన్యాయం జరుగుతుంది, అన్సైంటిఫిక్గా విభజించారనేటువంటి ఉద్దేశంతో అన్యాయం జరిగిందనేటువంటి ఉద్దేశంతో ఆ రోజున న్యాయం జరుపుకోవాల్సినటువంటి బాధ్యత ఆనాడు మనం అధికారంలో లేకపోయినప్పుడు కూడా ఆనాడు తలంచాం. అందుకనే ఆ రోజున బీజేపీతోటి మనం ఎలక్షన్ ముందే పొత్తు పెట్టుకున్నాం. అదే మనం చూస్తే లోకల్ బాడీస్ వచ్చినప్పుడు మనం పొత్తు పెట్టుకోలేదు, లోకల్ బాడీస్ పొత్తు లేకపోయినప్పుడు కూడా మనం ఘన విజయం సాధించాం. అయినప్పుడు కూడా దేనికి పొత్తు పెట్టుకున్నామంటే ఎంచేతంటే అప్పటికే కాంగ్రెస్ ప్రశ్న పట్టింది, అంచేత కాంగ్రెస్ చేసినటువంటి ఈ యొక్క మనకి ఇంజస్టిస్ని అన్యాయాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రజలకి, కాపాడి రాష్ట్ర ప్రజలను రక్షించవలసినటువంటి బాధ్యత, రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన తెలుగుదేశం పార్టీ మీద ఉంది అనేటువంటి ఉద్దేశంతో
అంటే అది కేంద్రంలో కూడా మనకి ఏదో ఒక రకమైనటువంటి సహాయం ఉంటే తప్ప మనం ఆ కార్యక్రమాలు నిర్వహించలేమనేటువంటి ఉద్దేశంతో ఎంచేతంటే చట్టం పార్లమెంట్లో చేశారు, హామీలు పార్లమెంట్లో రాజ్యసభలో ప్రధానమంత్రి ఇచ్చారు. అవి అమలు చేయాలన్నా ఆ హామీలు నెరవేరాలన్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. అంచేత కేంద్ర ప్రభుత్వం ఒకవేళ ఆ రోజున్నటువంటి పరిస్థితుల్లో ఎన్డీఏ గవర్నమెంట్ వస్తుందనేటువంటిది ఆనాడు ఉన్నటువంటి నానుడి దేశవ్యాప్తంగా. అంచేత ఎన్డీఏ ప్రభుత్వం ఒకవైపు యూపీఏ అన్యాయం చేసింది, అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం కానీ వచ్చినట్లయితే మనం న్యాయం చేయించుకోవచ్చు అనేటువంటి సదుద్దేశంతో మనం ఆ రోజున ఎన్డీఏ ప్రభుత్వంలోకి వెళ్ళాం. ఎన్డీఏతో మనం సఖ్యత కుదుర్చుకున్నాం, ఎన్డీఏతో ఎలక్షన్లోకి వెళ్ళాం. మనకు నష్టం జరుగుతుందా రాజకీయంగా లాభం జరుగుతుందని ఆలోచించలేదు. అప్పటికే ఎన్డీఏలో మనం వెళ్ళేటప్పటికే మనకి ప్రజలందరూ కూడా మనం కావాలనేటువంటి ఆలోచనలోకి వచ్చారు. అది లోకల్ బాడీస్లో మనకు రుజువైంది. అంతేకాక మనం రాజకీయ ప్రమేయం గురించి వెళ్ళలేదు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే, ఈ రాష్ట్రం యొక్క సమస్యల పరిష్కారం కావాలంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం కూడా ఉండవలసినటువంటి అవసరం ఉందనేటువంటి ఉద్దేశంతో ఆ రోజున మనం ఎన్డీఏలో పార్ట్నర్గా చేరాం. అదేవిధంగా అశోక్ గజ పుత్రరాజు కానీ సుజనా చౌదరి గారు కానీ వీళ్ళు మంత్రులుగా వెళ్ళారు. అంచేత ఎందుకు మనం వెళ్ళామనేటువంటి ప్రధానమైనటువంటి కారణం ఈ రాష్ట్ర యొక్క సమస్యలను పరిష్కరించుకోవడానికి వెళ్ళాం. ఆ పరిష్కరించుకోవాలంటే ఒక్క మన రాష్ట్ర ప్రభుత్వం ఒకటే సరిపడదు, రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం కూడా సహాయం ఉండవలసినటువంటి అవసరం ఉంది. దాని గురించి కూడా చెప్తా. అంచేత ఏదైతే మనం వెళ్ళామో, వెళ్ళిన తర్వాత 4 సంవత్సరాలు మనం అది ఉన్నాం. 4 సంవత్సరాలు ఉండటానికి కారణం వాళ్ళేమి 4 సంవత్సరాల్లో నో అని అనడం లేదు. ఎంచేతండి 4 సంవత్సరాలు కూడా మేము ఇస్తామంటూ 4 సంవత్సరాలు కాలయాపన చేశారు. మనకు ఉండేటువంటి సమస్యలు చట్టరీత్యా ఉన్నటువంటి విభజన చట్టరీత్యా ఉండేటువంటి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. అదేవిధంగా ఏదైతే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇస్తామని కొద్ది రోజులు చెప్పారు. తర్వాత స్పెషల్ అసిస్టెన్స్ ఇస్తామని చెప్పారు. అంచేత ఒక్కో సంవత్సరం ఒక్కొక్క నెలలో ఒక్కొక్క మాట మాట్లాడుకుంటూ బీజేపీ ప్రభుత్వం వచ్చింది. అంచేత మనం ఇస్తారనేటువంటి అపోహతో ఒక ఆలోచనతో మనం 4 సంవత్సరాలు కూడా ఉన్నాం. 4 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా మనకు రావాల్సినటువంటి మనకు జరగవలసినటువంటి న్యాయం జరగలేదు వాళ్ళ దగ్గర నుంచి. పైపెచ్చి మనం చూస్తే మరి చివరి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టిన తర్వాత ఆ బడ్జెట్లో కూడా మిగతా రాష్ట్రాల గురించి ప్రస్తావించారు కానీ మన రాష్ట్రం గురించి ప్రస్తావించలేదు. అంటే తీరని అన్యాయం ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం చేస్తుందనేటువంటి కన్క్లూజన్ వచ్చిన తర్వాత, అదేవిధంగా రాజకీయ పార్టీగా తెలుగుదేశం పార్టీని అణచివేయాలనేటువంటి ఆలోచన వాళ్ళలో వచ్చిన తర్వాత, ఈ రాష్ట్రానికి న్యాయం చేయకూడదు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నంతకాలం కూడా అనేటువంటి ఆలోచన వచ్చి రావడమే కాకుండా రాజకీయ కుట్రలు మొదలుపెట్టారు ఎన్డీఏ ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో. రాజకీయ కుట్రలు చేసి మన మీద కుట్ర పన్ని తెలుగుదేశం పార్టీకి ఈ యొక్క రాష్ట్రంలో కూడా అధికారం లేకుండా చేయాలనేటువంటి కుట్ర చేస్తున్నటువంటి సందర్భాల్లో 2 రకాలుగా మనం చూస్తే, ఒకటి ఏదైతే ఉందో ఆర్థిక పరంగా సహాయం చేయకూడదు తెలుగుదేశం ప్రభుత్వానికి, అదేవిధంగా ఈ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ బాగుపడకూడదు, ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలకు న్యాయం జరగకూడదు, అప్పుడు తెలుగుదేశం పార్టీని విమర్శిస్తారు, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా నడుస్తారు, అప్పుడు తెలుగుదేశం పార్టీ ఓడిపోతుంది అనేటువంటి కుతంత్రాలు కుట్రలు పన్ని ఈ యొక్క ఆర్థిక పరమైనటువంటి సమస్యలను పరిష్కరించకుండా చేసినటువంటి ఘనత ఒక మోడీ ప్రభుత్వాన్ని అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకనే మోడీకి వ్యతిరేకంగానే మనం బయటకు వచ్చాం. 2, రాజకీయ కుట్రలు ఈనాడు మరి చూస్తూ ఉన్నారు. ఈ రాజకీయ కుట్రల్లో ఎవరు పోవాలంటే, ఇటు మనం ఒక సంకీర్ణంలో భాగస్వామ్యం అయినప్పటికీ కూడా మనల్ని అణిచివేయాలని, మనల్ని అణిచివేసి 12 ఛార్జ్ షీట్లు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ ఆఫీస్ చుట్టూ తిప్పుకుంటున్నారు. అంచేత ఒక 12 ఛార్జ్ షీట్లు ఎందుకున్నాయి? దాదాపు 43,000 కోట్ల రూపాయలు అటాచ్మెంట్ జరిగింది. మనం ఆ రోజున కూడా చెప్పాం, 100,000 కోట్ల రూపాయలు దోచేసినటువంటి వ్యక్తి, ఆ దోచేసినటువంటి వ్యక్తి ప్రతి శుక్రవారం కూడా కోర్టుకు వెళ్ళేటువంటి వ్యక్తిని ఈనాడు పిఎంఓ ఆఫీస్ చుట్టూ తిప్పుకుంటూ వాళ్ళ దగ్గరికి చేర్చుకుని మనకు అన్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి కుతంత్రానికి కుట్రకి ఎంచేతంటే ఈరోజు మోడీ గారు మాట్లాడేది, నేను చాలా అవినీతిని అరికట్టాను, అదేవిధంగా ఈ ప్రభుత్వాలన్నీ కూడా అవినీతికి పాల్పడ్డాయి, పాత ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్నట్టు కానీ
నేను అరికట్టానని చెప్తూ ఉన్నాడు. మరి అవినీతి పనులు నువ్వు నీకు ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నట్టు తిప్పుకుంటున్నటువంటి విషయాన్ని నువ్వు గమనించలేకపోతున్నావు అనేది ఈ సందర్భంగా ఎన్డీఏ ప్రభుత్వం మోడీని కూడా అడుగుతున్నాం. అటువంటి అవినీతి పనులను దగ్గర వేసుకుని మనల్ని అణిచివేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం ఎందుకు ఎన్డీఏలో ఉండాలనేటువంటిది మనం ఆలోచించాం. అందుకనే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చాం. అంచేత ఎన్డీఏ నుంచి బయటికి రావడానికి ప్రధానమైనటువంటి కారణం మన మీద చేసేటువంటి కుట్రలు బయటపడటంతో అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. అంచేత ఆ విధంగా రాజకీయంగా ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని అణగదొక్కాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు యూపీఏ ప్రభుత్వం ఇంకో విధానంలో చేశారు. ఈ ఎన్డీఏ ప్రభుత్వం మోడీ అమిత్ షా నాయకత్వంలో ఈ రాష్ట్రానికి తీరినటువంటి అన్యాయం చేయాలనేటువంటి తలంపు చేశారు. అందుకనే జగన్మోహన్ రెడ్డిని దగ్గరికి చేర్చుకున్నారు. అదేవిధంగా విజయసాయిరెడ్డి వాళ్ళ ఆఫీసులో ఉంటాడు, మరొకవైపు పవన్ కళ్యాణ్ దగ్గర పెట్టుకున్నారు. ఇవన్నీ కూడా చూసి ఈ కుట్రలు బాగినటువంటి కుట్రల్లో ఏదైతే భాగస్వాములు అయ్యారో వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీని అణచివేయాలనేటువంటి కార్యక్రమం చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ మీద ఉండేటువంటి సవాల్ ఒకటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క మన హక్కుల్ని సాధించుకోవాలి, మన యొక్క సమస్యలను పరిష్కరించుకోవాలి, మనకి ఎవరి మీద కోపం ఉండదు, అదేవిధంగా ఎవరితో ఎవరిని చూసి భయపడేటువంటి ప్రసక్తి లేదు. తెలుగుదేశం పార్టీ చరిత్ర చూస్తే 83వ సంవత్సరం నుంచి ఇప్పటివరకు కూడా అనేక మంది అనేక రకాల కుట్ర పన్నినప్పుడు కూడా రీజనల్ పార్టీస్లో భారతదేశంలో నిలవగలిగిన పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీ తప్ప ఎవరు కాదనేది కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అంత శక్తి ఉన్నటువంటి పార్టీ ఎవరు ఎన్ని కుట్రలు పడినా, మోడీ కుట్రలు పడినా, మోడీ ఏదైతే జగన్మోహన్ రెడ్డితో కలిసినా, అదేవిధంగా మోడీ ఏదైతే పవన్ కళ్యాణ్ని ప్రేరేపించినా, ఎవరు ఎన్ని చేసినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని ఈ రాష్ట్రంలో ఎవరు ఏమి చేయలేరనేది కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నా. రేపు 2019లో ఈ లోపలనే మనం అనుకున్నవన్నీ సాధిస్తాం, సాధించకపోతే ఇంకా ప్రజా దర్బార్లో వీళ్ళందరినీ కూడా నిలబెడతాం. 2019లో మొన్న వచ్చినటువంటి సీట్ల కంటే ఎక్కువ సీట్లు తెచ్చుకోవడానికి ప్రజలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారనేది కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అందుకనే 25కి 25 సీట్స్ సాధిస్తాం పార్లమెంట్కి. పార్లమెంట్లో మనమే పెత్తనం వహించడానికి, ప్రధానమంత్రి నిర్ణయించడానికి కూడా మనమే ముఖ్య కారకులు అవుతామనేది కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అందుకనే మోడీ గారికి చంద్రబాబు నాయుడు చూసి భయం. ఎందుకు భయం అంటే చంద్రబాబు నాయుడు నేషనల్ లీడర్. చంద్రబాబు నాయుడు ఒక్కడే ఈ నేషనల్లో అన్ని పార్టీని సయోధ్యకి తీసుకురాలనేటువంటిది ఒక దృఢ విశ్వాసం వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే మనకు ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. నేషనల్ ఫ్రంట్ చేశాం, యూఎఫ్ చేశాం, అదేవిధంగా మిగతా సందర్భాల్లో ఈవెన్ ఎన్డీఏ కూడా వాజ్పేయి గవర్నమెంట్ నిలబెట్టగలిగాం. ఇటువంటి సందర్భాలు ఉన్నాయి. అందుకని భారతదేశంలో ఉండేటువంటి అన్ని రీజనల్ పార్టీస్ చూస్తే, వాళ్ళ చరిత్ర చూస్తే, నేషనల్ పాలిటిక్స్లో ప్రధానమైనటువంటి భూమికి పోషించగలిగిన శక్తి ఆనాడు ఎన్టీ రామారావు గారికి నేషనల్ ఫ్రంట్, ఈరోజు చంద్రబాబు నాయుడు చూసినట్లయితే వీళ్ళిద్దరే ప్రముఖమైనటువంటి భూమిక పోషించారు. కాబట్టి తెలుగుదేశం పార్టీని కానీ మనం అణిచివేయకపోతే, చంద్రబాబు నాయుడు గారిని తొక్కు పెట్టకపోతే మనం మన పదవులు కూడా పోతాయనేటువంటి భయంతో ఈనాడు తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్కి తీవ్రమైనటువంటి అన్యాయం ఈ యొక్క మోడీ ప్రభుత్వం చేస్తుందనేది కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. ఇక మనం చట్టం తోలికి వస్తే, ఇందాక మన వాళ్ళు చెప్పారు రైల్వే జోన్ ఇచ్చి తీరవలసిందే ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఏ రాష్ట్రం అడ్డుపెట్టింది అనేటువంటి ప్రశ్న కాదు. సాక్షాత్తు పార్లమెంట్లో చట్టం చేసి మీకు ఈ యొక్క వైజాగ్ రైల్వే జోన్ ఇస్తామనేటువంటి వాగ్దానాలు చేసినటువంటి ప్రభుత్వాలు, అదేవిధంగా వాగ్దానాలు చేసినటువంటి వ్యక్తులు, అప్పుడు వీళ్ళందరూ కూడా చట్టానికి సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నెరవేర్చవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈనాడు చూస్తూ ఉన్నాం రెవెన్యూ డెఫిసిట్. మనకు దాదాపు 16,000 కోట్ల పైచలకు రెవెన్యూ డెఫిసిట్ రావాలి, కానీ ఇప్పటికి చూస్తే 3,950 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇంకా బ్యాలెన్స్ 12,000 కోట్ల పైన ఉంది. ఈ రోజున కూడా నేను చూసాను ఏదో స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చేశారు, అదేవిధంగా దాన్ని ఇవ్వకపోయినా స్పెషల్ అసిస్టెంట్ అంతా కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటుంది అనేటువంటిది ఇచ్చారు. దాంట్లో ఒక్కసారి మీరు పరిశీలించాలని చెప్పిన పత్రికా విలేకరులు కూడా సోదరులు ఉన్నారు. ఈఏపీ గురించి చూస్తే, అంటే వాళ్ళు చేసినటువంటి బీజేపీ ఈరోజు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కానీ చూస్తే, మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఒకవైపు అడుగుతారు, మరొకవైపు స్పెషల్ అసిస్టెంట్స్ ప్యాకేజ్ అంతా కూడా తీసుకుంటున్నారనేటువంటి
Vidanam to the Matladar, Rasta Prabhutva special package, Samanichandra Koda, Waka Paisa, Evil is the Kandra Prabhutva and Edgoda Mikis, Swastanga Matlatuna. Arojana Jetliga, Chapin, then the special assistant to AZT, special categories of Rawal, special category status Walla, Rawal's net 20, Miku Dana, Arthika Saham, Edo Dondo, than equivalent to Arthika Saham Antakoda. Special assistant lo istam ani cheppar first ga dani yokka uddesham entante eaps vaallu quote chestu chepparu external aided projects lo special maamuluga 14th finance commission lo 60 40 andarku vastundi all states vachedi maamuluga panchutaru adi evariki kuda discrimination ledu anchaadi migtha states vachinatte manaki 60 40 vastadi adi special package yokka kartavyam kaadu Special package యొక్క ఆలోచన కూడా కాదు స్పెషల్ ప్యాకేజ్ యొక్క ఇండికేషన్ కూడా కాదు స్పెషల్ ప్యాకేజ్ లో వాళ్ళు చెప్పింది జెట్లీ గారు చెప్పింది 90 10 ఇవ్వాలి స్పెషల్ ప్యాకేజ్ లో ఏ ప్రాజెక్ట్ అయినప్పుడు కూడా ఎక్స్టర్నల్ ఏజెడ్ ప్రాజెక్ట్స్ కి 90 10 ఇవ్వాలి 90 10 ఇస్తే మనం స్పెషల్ ప్యాకేజ్ ని యాక్సెప్ట్ చేసి తీసుకున్నట్టు లెక్క ఆ 90 10 ఇప్పటికీ కూడా పైసా ఆ పాలసీ అమలు జరపడం లేదు కేంద్ర ప్రభుత్వం పైపెట్టి ఈ రోజు చెప్తారు మీరు స్పెషల్ అసిస్టెంట్ తీసుకుంటున్నారని మనం స్పెషల్ అసిస్టెంట్ తీసుకోవడం లేదు రెగ్యులర్గా అన్ని రాష్ట్రాలకు రావాల్సిన 60 40 వస్తుంది తప్ప ఆ షేరింగ్ ప్యాటర్ను దానివల్ల మనకి 30% ఇంకా అదనంగా మన భారం పడుతుంది రాష్ట్ర ప్రభుత్వం మీద మీరు సహాయం చేయరు మీరు ఇచ్చేటువంటి షేరింగ్ ప్యాటర్న్ వల్ల రాష్ట్రానికి అధికంగా 30% భారం పడుతుంది అందుచేత మనం డిమాండ్ చేస్తున్నాం స్పెషల్ కేటగిరీ స్టేటస్ అయితే ఈఏపీస్కి 90 10 వస్తుంది అదే స్పెషల్ ప్యాకేజీలో ఇస్తామన్నారు స్పెషల్ ప్యాకేజీలో ఇస్తా ఉన్నారు అంటే 90 10 ఇవ్వాలి 90 10 ఇవ్వడం లేదు ఆ మాత్రం కూడా ఇంగిత జ్ఞానం బీజేపీ నాయకులు లేకపోవడం చాలా దురదర్శకరం అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం రెండోది ఆయన చెప్పింది వాళ్ళ స్పోర్ట్స్ పర్సన్ చెప్పింది సాగరమాల ఇచ్చేసామంటున్నారు 164,000 కోట్ల రూపాయలతోటి సాగరమాలంతా దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులు శాంక్షన్ చేసా ఉన్నారు ఎక్కడుందో సాగరమాల ఒకసారి ఆలోచించండి మనకి సాగరం నేచర్ ఇచ్చినటువంటి సముద్రం తప్ప వీళ్ళు ఇచ్చినటువంటి మాల ఎక్కడ కనపడడం లేదు మనకి అంచేత సాగర మాల ఎక్కడ కనపడడం లేదు సాగర మాల్లో మన రాష్ట్రానికి ఇప్పటి వరకు కూడా పైసా కూడా రాలేదు అటువంటి సందర్భాలు ఉంటే ఈనాడు ఒకవైపు రెవెన్యూ డెఫిసిట్ ఇంకా మనకు 12,000 కోట్ల రూపాయలు రావాలి పోలవరానికి దాదాపు 2,000 కోట్ల రూపాయలు దగ్గర దగ్గర మనం ఖర్చు పెట్టింది మనకి రీఎంబర్స్మెంట్ చేయాలి అదేవిధంగా రాజధానికి ఇంకా మనకి డబ్బులు రావాలి అదేవిధంగా ఈ రోజు చూస్తే రైల్వే జోన్ రావాలి కడప స్టీల్ ప్లాంట్ రావాలి అదేవిధంగా హెచ్పిసిఎల్ రావాలి ఇవన్నీ కూడా ఏది చేయకుండా అన్నీ కూడా బీజేపీ నాయకులు కానీ బీజేపీ వాళ్ళు కానీ మోడీ కానీ అదేవిధంగా మిగతా వాళ్ళందరూ కూడా అసత్యాలతోటి ప్రచారం చేయాలని అనుకుంటున్నారు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు ఈ యొక్క మీ యొక్క దొంగ నాటకాలన్నీ కూడా ప్రజలు గుర్తించారు అంచేత మోడీ గారు చూస్తే ఈనాడు డిమోనిటైజేషన్ ఎవరికైనా పైసలు దొరుకుతున్నాయి ఏటీఎంలో అంటే ఎక్కడికి పైసలు రావు కనీసం 100 రూపాయలు కూడా ఏటీఎంలో తీసుకునే పరిస్థితి లేదు ఆ విధంగా డిమానిటైజేషన్ పెట్టి మొత్తం పేదవాళ్ళనేంటి పెద్దవాళ్ళనేంటి వ్యాపారస్తులనేంటి రియల్ ఎస్టేట్ ఏంటి మొత్తం అంతా కూడా నాశనం చేసినటువంటిది మోడీ ప్రభుత్వం అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నా ఈనాడు రియల్ ఎస్టేట్ లేకపోవడానికి కారణం ఏంటి మొన్నటి వరకు ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ ఈనాడు డిమానిటైజేషన్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ పడిపోయింది అదేవిధంగా జిఎస్టీ పెట్టారు జిఎస్టీని అందరం యాక్సెప్ట్ చేశాం పాలసీగా కానీ ఆ ఇంప్లిమెంటేషన్లో కేంద్ర ప్రభుత్వం పెత్తనం వహించాలనేటువంటి దుర్బుద్ధితో ఉంది రాష్ట్రాల యొక్క అధికారాలను కూడా అణిచివేయాలనేటువంటి దుర్బుద్ధితోటి ఈ జిఎస్టీని ఉపయోగించుకోవాలనేటువంటి ఆలోచన చేస్తుంది దాన్ని వ్యతిరేకిస్తున్నాం అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అదే కూడా చూస్తే మనం మనకు ఉండేటువంటి రాష్ట్రాల మీద పెత్తనం చేయడానికే చూస్తున్నారు వాళ్ళు ఆర్థికంగా రాష్ట్రాలను అణగదొక్కాలని వాళ్ళకి ఇష్టం లేనటువంటి రాష్ట్రాలు మొన్న చూసాం అదేవిధంగా బీజేపీ నాయకులందరూ వెళ్ళి గవర్నర్ దగ్గరికి వెళ్ళి గవర్నర్కి విన్నతం చేస్తారు ఈ ఆంధ్రప్రదేశ్లో లాండ్ ఆర్డర్ పోయింది అంటే అది గవర్నర్ పరిపాలన పెట్టండి అని గవర్నర్కి రిప్రజెంట్ చేస్తారు అంటే గవర్నర్ వాళ్ళ మనిషి కాబట్టి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చుకోవాలని ఎక్కడ లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందో ఒక్కసారి చెప్పవలసినటువంటి అవసరం ఉంది ఈనాడు పర్ఫెక్ట్గా మన రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ కేసులు లేకుండా ఎక్కడ దొమ్మిలు లేకుండా ఏదైనా ఉంటే వాళ్ళే సృష్టిస్తున్నారు అదేవిధంగా రాయలసీమలో ఒక కమోషన్ సృష్టించడానికి బీజేపీ ప్రయత్నం చేసింది ఇక్కడ ఉత్తరాంధ్రాల్లో బీజేపీ సపోర్ట్ తోటి ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏదో ఒక రకమైనటువంటి ఒక అలజడి సృష్టించడానికి వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు అలజడులు సృష్టించడానికి ప్రయత్నం చేసేది బీజేపీ ప్రభుత్వం బీజేపీ పార్టీ బీజేపీకి వంత పలికేటువంటిది
జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ అనేటువంటి చాలా స్పష్టంగా అక్కడ రాయలసీమలో ఇక్కడ ఉత్తరాంధ్రలో వీళ్ళు ఏదో రకమైనటువంటి ఉద్రిక్త సృష్టించడానికి తప్పుడు కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వీళ్ళకి రాష్ట్రం యొక్క ఇంట్రెస్ట్ లేదు. మీరందరూ కూడా ఒకసారి గమనించండి, ఏనాడైనా పవన్ కళ్యాణ్ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఈ రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే విభజన జరిగిన తర్వాత ఒక్కదాని గురించి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయలేదు. అదేవిధంగా మోడీ మీద వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఎవరు చేయాలి స్పెషల్ కేటగిరీ స్టేటస్, ఎవరు చేయాలి ఈ సమస్యలు, ఎవరు పరిష్కరించాలి, చంద్రబాబు నాయుడు కాదు మనం పరిష్కరించాలి, కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలని మనం యాజిటేషన్ చేస్తున్నాం, దీక్షలు చేస్తున్నాం. వాళ్ళు దీక్ష చేయలేరు, ఏమి లేరు. వాళ్ళ దీక్ష అంతా కూడా ఆ కుర్చీ ఎప్పుడు దొరుకుతుందా, కుర్చీలో ఎప్పుడు కూర్చుందాం అనే దీక్ష తప్ప ప్రజల గురించి దీక్ష లేదు. వైసీపీకి కానీ అదేవిధంగా జనసేనకు కానీ వాళ్ళంతా కూడా ఏదో విధంగా రాష్ట్రాల్లో అల్లర్ట్ సృష్టించి ఇది రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించిందని చెప్పడానికి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రెసిడెంట్ రూల్ పెట్టడానికి ఈ ముగ్గురు పన్నాగం పన్నుతున్నటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంచేత ఈ ముగ్గురు యొక్క కూటమి కానీ అదేవిధంగా ముగ్గురు యొక్క రాజకీయ కుట్రను కానీ తిప్పికొట్టవలసినటువంటి బాధ్యత ఈనాడు తెలుగు జాతి మీద ఉందనేది కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఎంచేత నష్టపోయినటువంటి పార్టీ, అదేవిధంగా నష్టపోయినటువంటి ఈ యొక్క మన స్టేటు, అదేవిధంగా నష్టపోయినటువంటి ప్రజలు, ఈ నష్టపోయిన దాన్ని ఇంకా మరింత నష్టం చేసే విధంగా వీళ్ళ యొక్క రాజకీయ కుట్రలు నడుస్తున్నాయి. అంచేత 2019లో వాళ్ళకి కుర్చీ వైపు తప్ప రాష్ట్రం యొక్క సమస్యల వైపు కాదనేది కూడా స్పష్టం అవుతుంది. కాబట్టే ఈ రాష్ట్రం అంతా కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా సమాయత్తం కావాలి. మనకి జరుగుతున్నటువంటి అభివృద్ధి ఆగిపోకుండా ఉండాలి, మనకు జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోకుండా ఉండాలి అనుకున్నప్పుడు అవన్నీ నిర్విఘ్నంగా జరగాలంటే ఆ చేయగలిగినటువంటి సత్తా ఒక్క చంద్రబాబు నాయుడికి, తెలుగుదేశం పార్టీకి ఉంది తప్ప మరొకరికి ఎవరికి లేదనేది కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అంచేత మరొకసారి మన ఎంపీలందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ వాళ్ళ దీక్ష సక్సెస్ కావాలని, ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం దిగిరవ్వాలి, రైల్వే జోన్ ఇచ్చి తీరాలి, ఇచ్చే వరకు కూడా మిగతా సమస్యలన్నీ కూడా చట్టరీత్యా మనకి ఇచ్చినటువంటి సమస్యలు, అదేవిధంగా మిగతా ప్రామిసెస్ అవన్నీ కూడా నెరవేరే వరకు కూడా తెలుగుదేశం పార్టీ పట్టుబిడుదలను విక్రమార్కుల్లాగా దీక్షలు చేస్తూనే ఉంటాం, కేంద్రాన్ని ఈ యొక్క బహిరంగ ప్రజల్లో నిలబెడుతూనే ఉంటాం అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా కేంద్రంతో కుయ్యక్కులు పనినటువంటి ఈ యొక్క పార్టీలు కూడా గుణపాఠం చెప్పవలసినటువంటి అవసరం ఉందనేది కూడా మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, మరొకసారి అందరిని కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చేసినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియపరుస్తూ సెలవు తీసుకున్నా. జై తెలుగుదేశం, జై తెలుగు.